ఏలూరులో ఏం జరిగింది ఒక వింత రోగం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందా ఇది కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదంటే కరోనా మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నట్టు ఏలూరులో ఏదైనా ఒక కొత్త రోగం ఒకేసారి మూడు వందల నలభై ఐదు మంది మీద దాడి చేసిందా అంటే ఒకటి కాదు రెండు కాదు రకరకాల ప్రశ్నలు వాట్సాప్లో హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాజకీయ నాయకులు కూడా ఒక వేదికగా మారిపోయింది ఇప్పుడు ఏలూరు వింత రోగం ఇష్యూ అసలు నిజంగా అది రోగం అనొచ్చా అనకూడదా అసలు అది నిజంగా ఒక వింత రోగం రోగం అంటే ఏంటి ఒక డిసీజ్ ఒక వ్యాధి అంటే ఒక వ్యక్తికి అనుకోకుండా ఒక రోగం వచ్చేసిందా అంటే చెప్పలేం ఇప్పుడు కరోనా ఉంది ఒక వైరస్ నుంచి వచ్చిన ఒక భయంకరమైన ఒక వ్యాధి అనమాట అది ఖచ్చితంగా నూటికి నూరు శాతం అంటురోగం రోగం అయితే కరోనా లాంటి ఒక భయంకరమైన మహమ్మారిని చూసిన ప్రజలకు తర్వాత ఏది జరిగినా సరే ఒక వింత రోగం ఒక వింత వ్యాధి ఒక వింత ప్రచారం ఒక భారీ ఎత్తున భయభ్రాంతులు గురైపోవడం ఇవన్నీ జరిగిపోతున్నాయి ఇప్పుడు ఏలూరులో అదే జరిగింది అయితే ఇక్కడ తప్పు జరగలేదు అనడానికి లేదు అదేదో దాన్ని చిన్న చూపు చూడడానికి అంతకంటే లేదు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా ఏ వైరస్ అయినా ఎవరి నిర్లక్ష్యం వల్ల వచ్చినా సరే ఖచ్చితంగా అది సీరియస్ ఇష్యూనే దాని మీద ఇమీడియట్గా దృష్టి పెట్టాలి దాన్ని గనక వేగంగా నివారించకపోతే దాన్ని నిర్మూలించకపోతే చాలా పెను ప్రమాదం చూడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇటువంటి వాటి మీద ఇమీడియట్గా దృష్టి అయితే పెట్టాలి అయితే ఇక్కడ ఒకేసారి ఏలూరులో ఎంతమంది మీద ఎలా ఎఫెక్ట్ అయింది ఈ రోగం అందరూ ఒకేసారి పిట్స్ వచ్చినట్టు పడిపోవడం మోక్ష రోగం వచ్చినట్టు పడిపోవడం వాంతులు విరోచనాలు అయిపోవడం ఇద్దరైతే మరణించారు అనేది కూడా సమాచారం అంటే మూడు వందల నలభై ఐదు మందికి వచ్చింది ఇటువంటి వ్యాధి ఇటువంటి వింత లక్షణాలు వాళ్ళలో కనిపించాయి సడన్గా వాళ్ళు ఆసుపత్రి పాలయ్యారు అంటే అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది అయితే మూడు వందల నలభై ఐదు మందిలో ఇప్పటికీ ఆల్రెడీ నూట మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు కొత్తగా ఇరవై మంది ఆసుపత్రిలో చేరారు అనేది కూడా అధికారిక లెక్కలు అయితే ఎక్కువగా ఇందులో ఇరవై ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు పన్నెండేళ్లలోపు పిల్లలు మొత్తం వీళ్ళే నలభై ఐదు మందికి పైగా ఉన్నారంట అంటే ఈ వయసు వాళ్ళ మీద ఎక్కువగా ఈ లక్షణాలు ఉన్నాయి ఈ రోగానికి సంబంధించిన లక్షణాలు అనేది అయితే ఏం తెలిసింది అసలు ఏం జరిగింది అని డాక్టర్లు తెలుసుకునే లోపే ఇద్దరు మరణించారు అనేది కూడా అయితే ఇప్పుడు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి దీనికి సంబంధించిన నమూనాలు ఆల్రెడీ అధికారులు పంపించారు ఆ నమూనాలు అక్కడ పరీక్షించిన తర్వాత అసలు ఈ వ్యాధి ఎలా వచ్చింది ఎందుకు ఇంతమంది ఈ వ్యాధి బారిన పడ్డారు అనేది క్లియర్గట్గా చెప్పే ఆలోచనలో ఉన్నారు అయితే ఇప్పటికే ఒక అంచనాకు వచ్చా వచ్చారు వైద్యాధికారులు ఆర్గానో క్లోరినో అనే ఒక రసాయనం ద్వారా ఈ ఇది అంటే ఈ పరిస్థితికి గురయ్యారు ఇంతమంది మూడు వందల నలభై ఐదు మంది అని అంటే వాళ్ళు తాగిన నీటి ద్వారా ఆ నీటిలో కలిసిన ఈ ఆర్గానో క్లోరియో క్లోరినో అనే రసాయనం కలవడం వల్ల ఫుడ్ పాయిజన్ లాంటిది ఏదైనా జరిగి వీళ్ళు ఇలా అయ్యారా అనేది కూడా ఇప్పుడు ఆ కోణంలో విచారం కూడా జరుపుతున్నారు ఒక అనుమానమైతే వ్యక్తం చేస్తున్నారు చాలామందిని మెరుగైన చికిత్స కోసం దగ్గరలో ఉన్న పెద్ద ఆసుపత్రులకు కూడా పంపించారు అయితే మరణాల సంఖ్య పెరగకుండా ఉండేలాగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు మొత్తానికి ఒక్క ఒక్కసారిగా ఒక భూకంపం వచ్చినట్టు ఏదో ప్రళయం వచ్చినట్టు భూమి కంపిస్తే ఎలా ఉంటుందో అంత కుదుపొచ్చేసింది ఈ వార్త తెలియగానే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది అయితే అధికారులు చెబుతున్న మాట అయితే ఎవరు భయపడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఆ నమూనాల పరీక్ష అయిపోయిన తర్వాత ఒక రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ ఆధారంగా ఇమీడియట్ గా చికిత్స చేసి మిగిలిన వాళ్ళను కూడా డిశ్చార్జ్ చేస్తామని అధికారులు అయితే హామీ ఇస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి